యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే మనము ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి నడుస్తూ ఉంటుంది. మరి అందుకే మనం చేసే ప్రతి పనులు కూడా సక్సెస్ అవుతాయి. ప్రియ పిల్లలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ ఎంతగానో దీవించబడుతున్నారు కదా? మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడలాగిన ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ దినం కూడా దేవుడు తన చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచబోతున్నారు. చక్కటి వాగ్దానం ఇచ్చారు మన కొరకు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మరి ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. చూడండి, దావీదు తన యొక్క అనుభవంలో చెప్తున్న మాటలు ఇవి. దావీదు అంటున్నారు, ఆయన అంటున్న మాట, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావయ్యా అని దావీదు తెలియజేస్తున్నారు. ప్రియ పిల్లలారా, నిజమండి. మరి అనేక సందర్భాల్లో దావీదు చుట్టూ మరణం ఆవరించి ఉంది. తన చుట్టూ భయంకరమైన శత్రువులు ఆవరించి ఎప్పుడెప్పుడు దావీదును చంపాలా అని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అటువంటి సమయంలో దావీదు చెప్తున్న మాట, అయ్యా, అటువంటి మరణాపాయకర పరిస్థితులు నా చుట్టూ వచ్చినప్పుడు, అయ్యా, మరణం నా దగ్గరికి రాకుండా నా ప్రాణాన్ని నువ్వు తప్పించావయ్యా అని దావీదు అంటున్నారు. అంత మాత్రమే కాదు, భయంకరమైన శ్రమలు దావీదును ఆవరించి ప్రతి నిత్యము ఎంతో వేదన, కన్నీరు, దుఃఖం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, సొంత వారి తన మీద లేస్తున్న పరిస్థితులు, అటువంటి సమయంలో ఆయన అంటున్నారు, అయ్యా, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించావయ్యా. అంత మాత్రమే కదా ఆయన అంటున్నారు, అయ్యా, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావని అంటున్నారు. ప్రియ పిల్లలారా, నిజమండి. అనేక సందర్భాల్లో తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి తన పాదాలు జారిపోతాయేమో అనుకుంటున్న సందర్భంలో దేవుడు తన యొక్క పాదాలను జారిపడకుండా కాపాడవు, తప్పించవని దావీదు భక్తుడు తెలియజేస్తున్నారు. ప్రియ పిల్లలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో కూడా మరణాపాయకర పరిస్థితుల్లో ఉన్నారా? భయంకరమైన రోగాలు తలమటిస్తున్నారా? భయంకరమైన వ్యాధులు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? ఆ వ్యాధులను బట్టి మరణపు అంచుల్లోకి మీరు వెళ్ళిపోయినారా? డాక్టర్స్ చెప్పారు, ఇక నీ శరీరంలో ఈ వ్యాధి పోదమ్మా, ఇది తొలగిపోవడం ఇక మరి అసాధ్యం, ఇదిగా ఇక నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్పారా? ప్రియ దేవుని బిడ్డ, ఇక నేను చనిపోతానేమో అని కృంగిపోతున్నావా, భయపడుతున్నావా? నీ దేవుడు ఎవరంటే మరణము నుంచి నీ ప్రాణాన్ని తప్పించే దేవుడై ఉన్నాడు, మరణము నుంచి నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు భయపడొద్దు నానా. అలాగే నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మరి ప్రతినిత్యము కన్నీరు కారుస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబ సమస్యలను బట్టి, అలాగే నీ యొక్క ఉద్యోగ సమస్యలను బట్టి, అలాగే నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ కుటుంబంలో ఉన్న వేదనను బట్టి, నీ శరీరంలో ఉన్న మరి రోగాన్ని బట్టి, అలాగే ప్రియదేవుని బిడ్డ రక్షణ లేని భర్తను బట్టి ప్రతినిత్యము కన్నీరు కారుస్తున్నావా? నీ దేవుడు, ఆయన అనునిత్యము నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. నీ కన్నీళ్లను నీ దేవుడు నాట్యంగా మార్చే దేవుడై ఉన్నాడు. ప్రియ పిల్లలారా చూడండి, అలాగే
నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి దేవునికి దూరమైపోతున్నావా? నేను పడిపోతానేమో, జారిపోతానేమో, ఆత్మీయంగా నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, నేను బలహీనున్నైపోతున్నా, బలహీనురాలనైపోతున్నా, ఇక నా పాదాలు జారిపోతాయేమో, ఎటువంటి పాపంలోకి పడిపోతానో అని భయపడుతున్నావా? నీ దేవుడి ఉదయకాలు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నారు, దావీదు అంటున్నాడు, అయ్యా నా పాదాలు జారిపోకుండా, జారిపడకుండా నువ్వు కాపాడాను, నువ్వు తప్పించావు అనని దావీదు తన అనుభవంలో తెలియజేస్తున్నాడు. అవును, మన దేవుడు జారి పడకుండా మన పాదాలను తప్పించే దేవుడై ఉన్నాడు. ప్రే దేవుని బిడ్డ, భయపడొద్దు, కురింగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. మీకు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా, ఎటువంటి మరి మరణాపాయకర పరిస్థితుల్లో మీరున్నా, ఎటువంటి కన్నీటి పరిస్థితుల్లో మీరున్నా, ఎటువంటి జారి పడిపోయే పరిస్థితులు మీరున్నా, భయపడొద్దు. నీ దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడు, అలాగే నీ కన్నీటి పరిస్థితుల్లోంచి నిన్ను తప్పించే దేవుడు, అలాగే నీ పాదమును తొట్టిల్లకుండా కాపాడే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డ, గొప్ప దేవుని మీరు కలిగి ఉన్నారు. కురింగిపోవద్దండి, వేదనతో ఉండొద్దండి. నీ కన్నీటి పరిస్థితులు మార్చబడబోతున్నాయి. దేవుడు నీ యొక్క అంగలార్పును దేవుడు చూశాడు. ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చుతాడు. నీ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రానికి ధరింపచేస్తాడు. అందుకే ప్రియ దైవజనమా, ధైర్యం తెచ్చుకోండి. మరి నీ దేవుణ్ణి నమ్మండి, నీ దేవుణ్ణి విశ్వసించండి, ఆయన చెప్పిన వాగ్దానాలను మరి ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఆయన నీ జీవిత పరిస్థితులు మారుస్తాడని, ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను తప్పిస్తాడని మీరు కూడా నమ్మండి. దావీదు అదే కథ చెప్తున్నాడు, అయ్యా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి, మరణం నుంచి, కన్నీటి పరిస్థితుల నుంచి, అయ్యా నేను తొట్టిల్లే పరిస్థితుల నుంచి నన్ను తప్పించావు కదా అయ్యా అని దావీదు చెప్తున్నాడు కదా. మరి దావీదును కాపాడిన దేవుడు, దావీదును తప్పించిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడై ఉన్నాడు కదా. అందుకే ఆయన నిన్ను కూడా తప్పిస్తున్నాను ఈ రోజున ఉదయకాలం ఎంతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క మరణాపాయకర పరిస్థితుల నుంచి దేవుడు నేను తప్పిస్తాడు, నీ కన్నీటి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, అలాగే నీ పాదములు తొట్టిల్లకుండా జారిపడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ధైర్యంగా ఉండనానా, ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి, నీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వసించు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మరి ఎంతమంది మీరు విశ్వసించారో, ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో, ఈ వాగ్దానాన్ని దేవాది దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, అవునయ్యా నువ్వు నాయనా మమ్మలను మరణము నుంచి తప్పించే దేవుడవయ్యా, కన్నీటి పరిస్థితుల నుంచి మమ్మలను కాపాడే దేవుడవయ్యా, అయ్యా మా పాదములు జారిపడకుండా కాపాడే దేవుడవయ్యా. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా దావీదు మరణాపాయకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యా నాయనా దావీదును తప్పించిన దేవుడు, జారిపడకుండా తన పాదములను స్థిరపరిచిన దేవుడు, దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నావు, మాతో మాట్లాడుతూ వచ్చావు ఈరోజు ప్రభువా. ఈరోజు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా అయ్యా వారి చుట్టూ మరణాపాయకర పరిస్థితులు ఆవరించి ప్రభువా, అయ్యా వారికున్న వారి జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితిని బట్టి అయ్యా కన్నీళ్లు విడుస్తూ ఆయన ఎంతో వేదనతో, బాధతో, భారంతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చావు దేవా. అయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మరణము నుంచి అయ్యా ఈ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మరణము నుంచి వారి ప్రాణాలను కాపాడే దేవుడు, మా ప్రాణాలను కాపాడే దేవుడు అయ్యా, నీకే స్తోత్రాలయ్యా. కన్నీళ్లు విడవకుండా మా కన్నులను కాపాడే దేవుడు అయ్యా. అయ్యా మా పాదములు అయ్యా తొట్టిల్లకుండా కాపాడే దేవుడు అయ్యా. అందును బట్టి నీకే స్తోత్రాలు. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క పరిస్థితులు కూడా
అయ్యా ఎంతో శోధన, వేదన, మరణాపాయకర పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారేమో ప్రభా. అయ్యా కొన్ని కొన్ని సార్లు ప్రభా అయ్యా నీ సన్నిధి నుంచి తొట్టిల్లిపోయే పరిస్థితులు వస్తున్నాయేమో ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా, ప్రతి ఒక్కరిని దర్శించి ఆదరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని ఆ మరణము నుంచి వారికి నాయన వారి ప్రాణమును కాపాడమని ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే నాయన కన్నీటిని వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి వారి పాదములు జారి పడకుండా అయ్యా నీ బండ పైన స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనికే స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో శోధన, వేదన, బాధ, కన్నీరు అంతా కూడా యేసు నామములు కొట్టివేయబడును గాక. అయ్యా ప్రతి భయంకరమైన రోగము నుంచి, నానావిధ రోగాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ప్రియ తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యములు జరుగును గాక, నూతన దీవెనలతో వారు నింపబడును గాక. ఈ సంవత్సర కాలం కృపా క్షేమాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.